నమస్తే అండి బోసుకుమరి. పవన్ కళ్యాణ్ గారు అయితే మాత్రం ఎక్కడ తగ్గుతున్నటువంటి పరిస్థితులు కనిపించట్లేదు పిఠాపురంలో. ఎందుకంటే పోయినసారి నేను నిన్న ప్రస్తావించాను, మొన్న ప్రస్తావించాను పవన్ కళ్యాణ్ గారు మీకు సంబంధించినటువంటి సిబ్బంది మీరు పనిచేస్తే పనిచేశారు, కానీ మీరు నియోజకవర్గంలో పిఠాపురం నియోజకవర్గంలో ప్రతి దగ్గర తిరగండి, వెళ్ళండి, ఖచ్చితంగా గ్రామానికి 10 గ్రామాలకు కలిపి 3 మండలాలకు సంబంధించి 3 సభలు లేదా గ్రామ వైజ్గా వెళ్తే వర్కౌట్ అవుతుంది అనేటువంటి విధంగా నేను ప్రస్తావించాను. పవన్ కళ్యాణ్ గారి మాటలు కూడా తెలిసింది ఏంటంటే నాకంటూ నేను ఒక నియోజకవర్గంలో గెలవాలని ఎప్పుడు అనుకోలేదు, నన్ను గెలిపిస్తారనుకున్నటువంటి విధంగా చాలాసార్లు చెప్పాడు, భీమవరం గాజు పక్కడిపోయాడు. కాబట్టి ఈసారి ఎలాంటి ఛాన్స్ తీసుకోవట్లేదు, ఖచ్చితంగా ప్రతి ఒక్కరిని కలుస్తున్నాడు, ప్రతి ఒక్కరితో మమేకమయ్యేలాగా నేనున్నానటువంటి భరోసా ఇస్తున్నారు, పిఠాపురంలోనే ఉంటాను నేననేటువంటి విధంగా మాటిస్తున్నాడు. మొత్తానికైతే పిఠాపురం ప్రజలతో ఐక్యంగా కలిసిపోయేటువంటి విధంగా వాళ్ళని ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళకి ఒక భరోసా అయితే, ఒక నమ్మకాన్ని అయితే కలిగించేటువంటి ప్రయత్నంలో పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ తగ్గుతున్నటువంటి పరిస్థితులు కనిపించట్లేదు.